ఏంటి వీళ్ళందరూ, అసలు వీళ్ళెవరు, ఏం చేస్తారు? ఎవరంటారా మా ఫారెన్ ఫ్రెండ్స్? ఒక్కొక్కరు ఒక్కొక్క కంట్రీ నుంచి వచ్చారు. ఏం చేస్తారు? ఇప్పటి వరకు శ్రీదేవి డ్రామా కంపెనీ ఆంధ్ర తెలంగాణ వరకే పరిమితం. ఈ రోజు ప్యాన్ వరల్డ్ ఎపిసోడ్ చేయబోతున్నాం మనం. ఏం చేస్తారంటారా? విభూతి గారు సైకిల్ కి పంచర్ లేస్తుంటాడు, అయితేనే ఫేమస్. మా మునీర్ గాడు దూది ఎక్కుతాడు, మెత్తగుంటది మెత్తగుంటది. మొహమ్మద్ గాడు చెరుకు రసం అమ్ముతాడు, ఇయ్యగుంటది. మన అబ్దుల్ షరీఫ్ ఇద్దరు బ్లాక్ టికెట్లు అమ్ముతారు, వెరీ రీజనబుల్. ఒకప్పుడు మా ఫ్రెండ్స్ రక్తాలు సిందించే వాళ్ళని తెలుసా? కాకపోతే రక్తాలు కదా. ఇక నుంచి నేను కూడా ఫారెనర్. మనంతా ఫారెన్. ఏమన్నా ఫారెన్? yes. మదం ఎక్కినదా, మది తప్పినదా? ఏందిరా, ఫారెన్ లో పుట్టిన వాళ్ళు ఎక్కడ? ఫారెన్ వీడియోలు చూసుకున్న నువ్వు ఎక్కడ? అయినా మీ కరువు జాతి నీచము నీచము నీచము. ఏమంటివి ఏమంటివి? మా కరువు జాతి నీచమా? ఎంత మాట ఎంత మాట. ఒక డాక్టర్ గా, ప్లంబర్ గా, క్లీనర్ గా, టీచర్ గా, అన్ని గెటప్పుల్లో ఆంటీ ఇంటికి వెళ్లే మా జానీ సిన్స్ ఏ జాతి? మా కరువు జాతి. శ్రీదేవి డ్రామా కంపెనీకి కొత్తగా ఒక అమ్మాయి వస్తే కూకట్పల్లి వరకు వెంటాడి వేధించి ముప్పు తిప్పలు పెట్టిన మీ నాన్న లక్ష్మయ్య ఏ జాతి? నీచ నీచ అంటున్న మా జాతి మూలాన ఏనాడో అప్రతిష్ఠ మూట కట్టుకున్న మీరు మమ్మల్ని జాతి జాతి అని అవహేళన చేయదయ్యా. ఎంత కుసంస్కారము, ఎంత అవివేకము. నేటి నుంచి ఈ ఫారెన్ వాళ్ళ అధికులు మన అదములు అన్న భావాన్ని పూకట వేలతో సహా పెకలించి వేసేదా. యాంకరింగ్ చేస్తున్న రష్మి, చుట్టూ చప్పట్లు కొడుతున్న లేడీస్, ఎదురుగా ఉన్న జడ్జి సైతం జయహో కరువు జాతి అనేలాగా పులిహార కలిపెద పులిహార కలిపెద. నాలుగు సోఫాలు, ఐదుగు స్పాన్సర్లు ఉన్న ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ మధ్యమున 14 కెమెరాల సమక్షమున అత్యంత కరువులో ఉన్న మా సెట్ బాయ్స్ సమూహాన సత్యశ్రీ, స్వాతి, ఫైమా, అంకిత, హన్విక, హరియానా, వీళ్ళందరినీ సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించుదా. ఎనీ డౌట్? ఒక్కసారి నా స్థానంలో ఉండి చూడు. మనం యానిమల్ సినిమా రీమేక్ చేద్దాం. ఏంటది? యాజ్ ఇట్ ఈజ్ ఆస్ట్రేలియాలో ఏం జరిగిందో రీక్రియేట్ చేద్దాం. ఒక 5 నిమిషాలు నరేష్. నేను నరేష్. నరేష్ నేను ఆది. ఓకే. ఆస్ట్రేలియాలో ఆ రోజు నువ్వు లోపలికి వెళ్ళి గది పెట్టుకున్నావు చూడు, ఆ సీన్ రిపీట్ చేద్దాం. నువ్వు బయట నుండి హలో అన్నా. అది కాదు, అది అన్నా నాకేదో చేస్తారన్నా ఫారెన్ లో. అది ఇండియాలోరా, ఇది ఫారెన్ లోరా, అది ఇది మొత్తం నాదేరా పిల్ల నాయాలా. ఎల్లు ఇదే చేసావురా? నేను ఇంత బాధ పెట్టానా నిన్ను? ఇప్పుడు అర్థమైందిరా నా బాధ ఏంటో? అర్థమైంది అర్థమైంది, తెలుసు కదా నీ బాధ నా బాధ. తర్వాత ముందు మన వాళ్ళ బాధ చూద్దాం. ఇంతకి మన గురించి ఒకసారి వాళ్ళని అడుగు, మనం ఏంటో చెప్తారు. ఈయన గురించి ఒకసారి చెప్పు. మన గురించి చెప్పు. టెల్ అబౌట్ హిమ్. నేచుకమెంక్. అరే నువ్వైనా మంచిగా చెప్పరా మన గురించి. సన్నాసి సన్నాసి. రే షరీఫ్, నీకు దండం పెడతా, నువ్వైనా మంచిగా చెప్పరా. యదవా యదవా. రే అబ్దుల్. మా కొడుకులు 5 పంచభూతాలు పంచభూతాలు. అమ్మా అందరికి నమస్తే. నాకు 5 కూతుర్లు పెళ్ళిడికి వచ్చిర్రు. 5 పెళ్ళిళ్ళు చేయాలని ఆశపడుతున్నారా? అంటే సొంత తమ్ముణ్ణి మేనమావుని నాకు ఇవ్వని కూతుర్ని మచ్చ గాని లేకుండా నీకు ఇచ్చేట్టరా? తమ్ముడు అక్క చూడరా, అప్సరసలున్నట్టు ఎంత బుద్ధిగున్నారు. అమ్మా నీకు ఎలాంటి మొగుడు కావాలనే? అమ్మా నాకు ప్రభాస్ లాంటి వాడు కావాలి. ఏ వచ్చి బి పై వాళ్ళే బి వచ్చి ఏ పై వాళ్ళు. నీకెలాంటి మొగుడు కావాలే? నాకు మహేష్ బాబు లాంటి వాడు కావాలి. డోలే డోలే డోలి సరే సరే. మరి ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతుంది.
అమ్మా నీకు ఎలాంటి మొగుడు కావాలి? అమ్మా నన్ను అడగవా, వాళ్ళిద్దరు నన్ను అడగవా? నీకు ఎలాంటి వాడు కావాలి? నాకు ప్రభాస్ అండ్ మహేష్ బాబు మిక్స్ లో పెడితే ఎలా ఉంటారో అలాంటి వాడు కావాలి. ఆల్రెడీ మిక్సీ వేసి రుబ్బితే రుప్పా 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 అయినట్టుంటది నీ ముఖం. నీకు అలాంటి వాడు కావాలి. ఎవడో వాడు దొరుకుతాడు లే, మొగుడు అయితే సరిపోతుంది నీకు. అమ్మా నీకు ఎలాంటి వాడు కావాలి? నాకు అల్లు అర్జున్ లాంటి వాడు కావాలి. మరి నరేష్ గానీ ఎడబెడతావు? ఓ మీరేనా అండి? మా మరదలు చేసుకోవడానికి వచ్చిన ఫారెన్ సంబంధం నువ్వేనా? మా ఫ్రెండ్స్ అందరూ ఫారెనా? ఎస్. ఇడు మొన్నే నాకు మండీ బిర్యానీ పెట్టించాడు ఎక్కడో. కమ్, యు కమ్. ఎవరు అనుకున్నావు? మా అబ్దుల్. వాట్ ఈస్ యువర్ ప్రొఫెషన్? హార్డ్వేర్. హార్డ్వేర్ అంట? మొన్న పంజాగుట్లో మటన్ కొట్టింది ఈడే. షేక్ ప్యాడ్ సెంటర్ లో చీక్ కబాబులు అమ్ముకునే బ్యాచ్ ని తీసుకొచ్చి ఫారెన్ అంటావా? ఏయ్, మొత్తం ఫారెన్ కంట్రీ, ఒక్కొక్కడు ఒక్కొక్క కంట్రీ. ఏం మాట్లాడుతున్నావు? నూడిల్స్ అన్నిటి నెత్తి మీద వేసుకున్నాడు. ఏంది వీళ్ళని నా పిల్లలకి ఎట్లిస్తారా? మీ తమ్ముడు ఎలా ఉన్నాడు? రాత్రిపూట ఒంటికి ఆయిల్ రాసుకుని ఇంటింటికి తిరిగి దొంగతనాలు చేస్తారు కదా. హలో భయ్యా, వాళ్ళందరికి ఇండియన్ అమ్మాయిలు చూపిస్తున్నావు, నీకేంటి లాభం? హలో, ఊరికే ఏం చేయట్లేదు. మా ఫ్రెండ్స్ కి ఇండియన్ అమ్మాయిలు ఇచ్చి పెళ్లి చేస్తే నాకు ఫారెన్ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తానన్నారు. అవునా? ఎస్. ఏది రా, ఎంతగా ఫారెన్ అమ్మాయి అక్కడ? అదే అదే. నిన్ను ఎక్కడో చూశాను రా, అక్కడా కాదా అని డౌట్ ఉంది నాకు. తెలుగులో ఉన్న కన్యలందరినీ ట్రై చేశా, ఏ కన్యా దక్కల. చివరికి కన్యా దక్కింది నాకు. ఊరికి రావటం కాదు, నా కోసం ఒక సాంగ్ పాడతాను అన్నమాట కదా. సింగ్ ఏ సాంగ్ ఫర్ మీ. ఓకే డార్లింగ్. ఓకే సమీరా డార్లింగ్. నా రాజు నువ్వే, నా దోస నువ్వు. దోస దోస. నా రాజు నువ్వే, నా ఏంటో బూత్ తిట్టినట్టుంది అది. నా రోజా నువ్వే. ఓకే. నా లవర్ నువ్వే. నా ల నువ్వు, నా లవరు నువ్వే అన్నావు అంతేనా? నా రోజ్ మళ్ళీ కమగ. నా రోజా నువ్వే, నా దోసే దోసే. నా దోశ నువ్వే, నా దోశ నువ్వే. నా ఇడ్లీ నువ్వే, నా ఇడ్లీ నువ్వే, నా ఇడ్లీ నువ్వే. నా బొంబాయి చట్నీ నువ్వే, నా బొంబాయి చట్నీ నువ్వే. నా ఆంజల్ నువ్వే. నా నా ఆంజల్ నువ్వే. ఆంజల్? ఓ ఆంజల్. సేవన్ డైలాగ్. ఈ ప్రపంచం, ఈ ప్రపంచం. ఏంద్రా ఏంద్రా ఏంద్రా, దా వెళ్దాం రా డార్లింగ్. విగ్ వేసుకొని వచ్చారు మా లవర్. సరే ఫారినర్ లవర్, ఓకే. ఈ విగ్ ఏంటి? మేము కూడా ఫారెనే కదా, మేము కూడా ఫారెనే కదా. పెంచేటప్పుడు అలా పెంచాలే కానీ నువ్వు వదిలే. ఏ పడుకోరా, వై యు ఆర్ షైయింగ్? మీ రొమాన్స్ తర్వాత పెట్టుకోండి, మమ్మల్ని ఎందుకు పిలిచారో చెప్పండి ఇప్పుడు. షీ యాంగ్రీ ఆన్ మీ. వై యాంగ్రీ విత్ మై డార్లింగ్? నో, వి జస్ట్ ఆస్క్డ్ వై డిడ్ హి కాల్డ్ us. షీ ఇస్ ఆల్సో, షీ షెడ్ షీ లవ్స్ మీ. నో, డోంట్ సే దట్. హి ఇస్ మై డార్లింగ్, ప్లీజ్. షీ షెడ్ షీ లవ్స్ మీ. ఇట్స్ ఓకే, హి షీ మే బి లవ్ యు as a brother. సరే మమ్మల్ని ఎందుకు పిలిచారు ఇక్కడ చెప్పండి. ఫారెన్ నుంచి మా ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళకి ఇండియన్ అమ్మాయిలను పెళ్లి చేసుకోవాలని ఇది ఉంది. అయితే వాళ్ళు ఏమడిగారంటే సాంప్రదాయాలు ఖచ్చితంగా వచ్చి ఉండాలన్నారు. మీతో పాటు తిరిగితే సాంప్రదాయాలు ఎలా వస్తాయి? మిమ్మల్ని ఎందుకు పిలిచామంటే వాళ్ళకి సాంప్రదాయాలు తెలియవు, వాళ్ళకేమో సాంప్రదాయాలు కావాలి. కాబట్టి మీరు మధ్యలో ఉన్నారనుకో, మీకు తెలియవు కాబట్టి, మీకు తెలియవు కాబట్టి. ఇలాంటివి మాట్లాడినందుకే ఇక్కడ ఎవరు అమ్మాయిలు దొరక అక్కడికి వెళ్ళి పట్టుకున్నారు ఒక తిని. Be angry on you. Why? Why? Quarrel? Go. No, 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 no. Relax, darling. I won't relax. I. If I am in stress, you give hug, then I am relaxed. Relax. Huh? నా ఇప్పుడు తెలుగులో మాట్లాడండి. బా టెన్షన్ టెన్షన్. చ
చెప్పండి ఏం కావాలి మీకు? ఇప్పుడు కావాల్సింది మీకు మాకు కాదు. పెద్దగా అరుస్తున్నావేంటి? అరుస్తా. ఐ ఆమ్ ఇన్ టెన్షన్. మళ్ళొకసారి అరవంటారా? మీ ఇష్టం, మీరు నన్ను టెన్షన్ పెడితే. హౌ మెనీ టెన్షన్? 3 టెన్షన్. టెన్షన్ టెన్షన్ దేర్ అండ్ టెన్షన్ దెన్ యు కిక్. ఆది గారు, వాళ్ళందరూ పద్ధతిగా సాంప్రదాయం నేర్చుకోవాలంటే ముందు మీరిద్దరు పద్ధతిగా ఉండాలి. అక్కడ కూర్చున్నా కూడా కొంచెం చూసుకోండి, జాగ్రత్తగా ఉండండి. అంటే హగ్గా వద్దు అంటున్నారా? అవును, అవన్నీ ఉంటే మళ్ళీ వాళ్ళు కూడా చెడిపోతారు. టెన్షన్లో ఉంటే మీరు ఇస్తారా? మరి ఎవరు ఇస్తారు మాకు?